బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండు టెస్ట్ల సిరీస్ లో ఊహించని పరాజయం ఎదుర్కొన్న పాకిస్తాన్ మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది శుక్రవారం నుంచి రావుల్పిండి వేదికగానే ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది ఇదే వేదికగా జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ పది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది ఈ చారిత్రాత్మక విజయంతో బంగ్లాదేశ్ ఒకటి సున్నాతో ఆధిక్యంలో కొనసాగుతుంది ఈ సిరీస్ కాపాడుకోవాలనుకుంటే చివరి మ్యాచ్ గెలవడం పాకిస్తాన్కు కీలకం తొలి టెస్ట్ ఓటమి నేపథ్యంలో సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్న పాకిస్తాన్ టీం విజయమే లక్ష్యంగా రెండో టెస్ట్కు రెడీ అవుతుంది ఒకరోజు ముందుగానే రెండో టెస్ట్లో బరిలోకి దిగే పన్నెండు మంది సభ్యులతో కూడిన పాకిస్తాన్ జట్టును పీసీబీ ప్రకటించింది అందరూ ఊహించినట్లుగానే షాన్ హఫ్రిద్ని రెండో టెస్ట్ నుంచి తప్పించారు ఇటీవలే తండ్రి అయిన అతనికి ఫ్యామిలీతో గడిపేందుకు రెస్ట్ ఇచ్చామని పాకిస్తాన్ కోచ్ జాసన్ గెలస్పీ విచారణ ఇచ్చారు పన్నెండు మంది సభ్యులతో కూడిన జట్టులో అబ్బర్ అహ్మద్ ను తీసుకున్నాం షైనా ఫ్రీద్ మూడు ఫార్మాట్లు ఆడే ఆటగాడు ఇటీవలే అతను తండ్రి అయ్యాడు ఫ్యామిలీతో గడిపేందుకు అతనికి సమయం ఇవ్వాలి అనుకున్నాం అందుకే రెండు టెస్ట్ కి దూరంగా ఉంచాం అని మీడియా సమావేశంలో గిలస్పీ చెప్పుకొచ్చాడు అయితే టెస్ట్ కెప్టెన్ షాన్ మసూద్ షాయిన్ అఫ్రీద్ మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని తొలి టెస్టు సందర్భంగా ఇవి బయటపడ్డాయనే వాదన వినిపిస్తుంది ఈ గొడవల నేపథ్యంలో షాయిన్ షా అఫ్రీద్ పై పీసీబీ వేటు వేసిందని పాకిస్తాన్ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు